హాయ్ భవాని, జై భవాని, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మేము నెల్లూరుకి వచ్చాము. నెల్లూరులో మాది ఫంక్షన్ ఉంది. సో పొద్దు పొద్దున్న మేము స్నానాలు చేసుకొని జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయ్యేసి గుడికి వెళ్తున్నాం. మేము భవాన్ల మళ్ళా చూడండి, జై భవాని, జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. నెల్లూరులో దగ్గరేనంట. సో మేము మళ్ళీ వెళ్తున్నాము. మీరు కూడా చూడండి భవానీలు. సో చూడండి భవాని, మొత్తానికి అయితే మేము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, టెంపుల్ దగ్గర బయట ఉన్నాం మేము. చూడండి, ఇది పెన్నా నది పక్కనే ఉంటుంది, మల్లికార్జున స్వామి కామాక్షిదేవి ఆలయము. పెన్నా నది పక్క పొంటే ఉంటుంది అన్నమాట ఈ గుడి. కొబ్బరికాయలకు డబ్బులు చూడండి భవాని, ఇప్పుడే మేము కొబ్బరికాయలు కొనుక్కున్నాం. అదో అమ్మ, ఈ భవాని ఎక్కడున్నా సందడి చేస్తారు. అదే కొబ్బరికాయ గురించి అమ్మ. సో పదండి ఇప్పుడు టెంపుల్. సో పదండి భవాని, గుళ్ళేకి వెళ్దాం. సో చూడండి బాని, గుళ్ళ లోపలికి వచ్చాము. ముందే టెంకాయలు కొట్టుకోవాలంట. సో టెంకాయ కొట్టించేస్తాము, పదండి. సో అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇది కామాక్షమ్మ టెంపుల్ జొన్నవాడ. ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం మనము. చూడండి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం భవానీలు. సో మా ప్రదక్షిణలు పూర్తి అయిపోయాయి, ఇప్పుడు గుళ్ళకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది భవాని, జొన్నవాడ కామాక్షమ్మది. చాలా బాగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకుని బయట వచ్చి కూర్చున్నాం అన్నమాట. సో మీరు కూడా ఈసారి నెల్లూరుకి వస్తే ఎప్పుడైనా జొన్నవాడ కామాక్షమ్మని బాగా దర్శించుకోండి. ఓకే, అందరికీ జై భవాని, జై భవాని, ఓం నమ శివాయ, జై భవాని. నెల్లూరు నెల్లూరులో పెన్నా నది పక్కనే ఉంటుంది కామాక్షమ్మ టెంపుల్. ఓకేనా, బాయ్.